ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరి ఎందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ కి హలో వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్వాన్ని మాట్లాడుతున్నాను నా పేరు సాయి ప్రణీత్ ఈ రోజు మనం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలని ఒక్కసారి చూద్దామండి ముఖ్యంగా తీసుకున్నామంటే దక్షిణ బంగాళాఖాతంలో గతంలో అంటే ఇక్కడ ఈ లో మనకు ఒక అల్పపీడనం అనేది కేంద్రీకృతమైందండి ఈ అల్పపీడనం అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా అంటే అసలు ఇంప్రూవే కాదండి ఈ అల్పపీడనం నేరుగా ఇలా కదులుకుంటూ ఇలా కదులుకుంటూ ఇలా కదులుకుంటూ శ్రీలంక వైపుకి వెళ్ళి శ్రీలంక దగ్గరికి మనకు ఇరవై తొమ్మిదిన చేరుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి ఆల్మోస్ట్ నేను గత రెండు మూడు వీడియోల్లో కూడా ఇదే ఇదే విషయం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతున్నా ఇది నేరుగా శ్రీలంక వైపుకి వెళ్తుంది కానీ ఇట్లా ఆంధ్ర రాష్ట్రం వైపు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర వైపుకి కానీ లేకపోతే ఒడిషా వైపు కానీ అసలు రాదు ఇది కిందనే ఇట్లా లోలో అంటే లో లాటిట్యూడ్ లోనే ఇట్ల ప్రయాణించి శ్రీలంక వైపు వెళ్తుందండి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తీసుకున్నామంటే ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాలలో మనకు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లో మనకు దక్షిణ ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలోని కొన్ని దక్షిణ భాగాలు అదేలాగా చిత్తూరు జిల్లాలోని కొన్ని దక్షిణ భాగాలు కడప జిల్లాలోని కొన్ని తూర్పు మండలాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు ఉన్నాయి అక్కడక్కడ కొంచెం మోడరేట్ నుంచి కొంచెం భారీగా ఉంటాయి కానీ అక్కడక్కడ మనకు అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో మనకు తేలికపాటి గాను లేకపోతే నార్మల్ మోడరేట్ రైన్ఫాల్ గాను మనకు ఉండే అవకాశాలు ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నాయండి ఇది అండి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా వర్షాలు పడతాయి ఈ నెల చివరిలో అనే దాని గురించి ఒక చిన్న టాపిక్ అండి ఇప్పుడు మనము మన మన రోజువారి వాతావరణ విషయాలకి ఒకసారి వెళ్దామండి ముఖ్యంగా మనము తెలుగు రాష్ట్రాల్లో చూసినామంటే మనకు ఇక్కడ గాలు చూసినామంటే ఈ ఈ విధంగా మనకు విండ్స్ అనేది ఉన్నాయండి ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి మనకు విన్స్ అనేవి వస్తున్నాయి కానీ ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చే విండ్స్ వచ్చేసి మనకు డిస్కంటిన్యూస్ ప్యాటర్న్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మనకు విన్స్ అనేవి అంటే అంటే మధ్య భారతదేశంలో ఈ విధంగా ఉన్నాయి అదేలాగానే మనకు ఇక్కడ విండ్స్ అనేవి మనకు సౌత్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విండ్స్ లో వచ్చేసి మనకు తేమ అనేది కొంచెం ఉంటుంది దానికి తోడుగా మనకు పొడి వాతావరణం అంటే పొడిదనం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఈ రోజు నుంచి మనకు చలి ప్రభావం బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా తీసుకున్నామంటే ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున మనకు చలి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అదేలాగనే రానున్న ఒక నాలుగైదు రోజుల వరకు మనకు చలి ప్రభావం అనేది అంతగా తెలుగు రాష్ట్రాల్లో ఉండదు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదేలాగా తెలంగాణ రాష్ట్రంలో చలి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంతకాలంగా అంటే గత నాలుగ గత నాలుగైదు రోజులుగా మనకు చలి ఎక్కువ ఉంది నేను చెప్పేది ఏమంటే గత గత నాలుగైదు రోజులకు భిన్నంగా మనకు వచ్చే నాలుగైదు రోజుల్లో మనకు చలి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ముఖ్యంగా రాయలసీమ అదేలాగా దక్షిణాంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుజామున కొంచెం మనకు వెచ్చగా ఉండే అవకాశాలు చాలా ప్లేసెస్ లో మనకు కనిపిస్తున్నాయి మనకు కొన్ని కొండ ప్రాంతాల్లో మాత్రం మనకు కొంచెం చలి ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయండి ఇది మనకు ఆ ఉత్తరాంధ్ర మాత్రం తీసుకున్నామంటే అంటే ముఖ్యంగా మనకు ఆ అరకు ప్రాంతం గానీ పాడేరు ప్రాంతం చింతపల్లి ప్రాంతం ఇట్లాంటి ప్రాంతాలు తీసుకున్నామంటే మనకు పది డిగ్రీల వరకు మనకు ఉష్ణోగ్రతలు అంటే ఇంతకాలంగా మనకు మూడు డిగ్రీలు ఉన్నాయి ఇప్పుడు అది కొంచెం పది డిగ్రీలు పది డిగ్రీలు లేదా పదకొండు డిగ్రీల వరకు మనకు పెరిగే అవకాశాలు ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయండి మనము తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా చలి ప్రభావం అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశాలు అంటే మనకు ఇంతకాలంగా మనకు హైదరాబాద్ ప్రాంతం కాని ఆదిలాబాద్ ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో మనకు ఒక డిగ్రీ అంటే మనకు సింగిల్ డిజిట్ నెంబర్స్ అనేది అంటే ఐదు డిగ్రీలు నాలుగు డిగ్రీల వరకు ఇక అయింది అంత అంత తక్కువగా నమోదవదు మనకు పది పైనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా మనకు పది డిగ్రీల పైన నమోదయ్యే అవకాశాలు మనకు ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి అండి ఇది అండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విషయాలు అదేలాగా రానున్న పది రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందన్న దాని గురించి ఒక చిన్న టాపిక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి